ఏ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం అక్కడ ఉండే ఎండాకాలం వానాకాలం చలికాలాన్ని బట్టి అవసరాలు మారుతుంటాయి ఆ రాష్ట్రం యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఉండే పేదలను బట్టి ఏమి సహాయం అందిస్తా పేదలకు మేలు జరుగుతుందో అది చేస్తాము ఫైనల్ ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన పన్నులల్ల 32% క్యాష్ రూపంలో మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చేది మిగతాది దాదాపుగా ఒక 40 రకాల వెల్ఫేర్ స్కీములు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేది దాంతోని కొన్ని ఇప్పుడు నేను చెప్పిన సమస్యల వల్ల హిమాచల్ ప్రదేశ్లో రగ్గులు ఇయాల్సిన వాడు తెలంగాణ ఇస్తే నెత్తి మీద కొట్టుకుంటాడని ఇట్లాంటి అర్థం పర్థం లేని పథకాలు పెట్టొద్దని రద్దు చేసి నీతి ఆయోగ్ ఒక సూచన చేసింది ఇట్లాంటి స్కీములు అయ్యి మీరు స్కీములు ఇక్కడ నిర్ణయాలు తీసుకోకండి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తీసుకుంటారు కాబట్టి ఈ పర్సంటేజ్ పెంచండి స్కీములు రద్దు చేయండి అని 32% ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క నగదు బదిలీ 42% మంచి కొన్ని పథకాలను రద్దు చేశారు ఎందుకు డైరెక్ట్గా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులు వాళ్ళ అవసరాలకు ఏ రకంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని రాజ్యాంగంలోనే చెప్పిండ్రు ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటే వివిధ రాష్ట్రాల యొక్క కలయిక సమూహమే భారతదేశము వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల యొక్క అవసరాలను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ చట్టాలు శాసనాలు చేసుకునే స్వేచ్ఛ అసెంబ్లీకి శాసన మండలికి ఇచ్చిండ్రు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా అని ఎర్రి మాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే ప్రజలు ఇప్పటికే చిర్రెత్తి ఉన్నారు చీల్చి చిత్తగడతారు హరీష్ రావు బాబా మార్తలు ఇద్దరు కలిసి బిల్లారంగలాక తయారయ్యి రాష్ట్రం మీద వాడి దోసక తింటుండ్రు ధరణిని 100% రద్దు చేస్తాం ఆయన వాళ్ళ అయ్యా చింతచెట్టుకు ఊరేసుకొని సచ్చిన హరీష్ రావు ఇంకొకడు పోయి వాళ్ళ తాడు గుంజిన ఆగేది లేదు అంతకంటే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న కొత్త టెక్నాలజీని తీసుకొస్తాం ధరణి అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం ఏ రాత్రి పైసలు కావాలన్న అయ్యగారులకు అది ఓపెన్ చేస్తారు టక్కని కొడుతురు మూసుకుంటారు తెచ్చుకుంటారు ఎవరి భూమి ఎవరికైనా మారుస్తారు వెనకటి ఇట్లాంటి వ్యవస్థ దోపిడీ వ్యవస్థ దొరల వ్యవస్థ ఏదైతుందో తిరిగి పేదల భూములు ఆక్రమించుకున్న దొరల మైండ్ సెట్ పేరు మీదనే ధరణి తీసుకొచ్చారు దొరల యొక్క ధోరణికి ప్రతిరూపమే ధరణి గ్రామాలలో నక్సలైట్లు ఎందుకు వచ్చారు దొరలను ఎందుకు గ్రామాలు విడిపించారు ఈ భూదోపిడే కదా సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది ఈ భూమి కోసమే కదా తెలంగాణ ప్రతి పోరాటము భూమి చుట్టూతోనే జరిగినాయి ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ధరణినే మొదటి రాయి అవుతుంది ధరణి ఇంతకుముందు ఎవరైనా ఊర్లలో చిన్న చిన్న దళారులు ఉండేనేమో మొత్తం కేసీఆర్ కుటుంబమే దళారులకు అధ్యక్షులుగా అయ్యారు కదా అంతర్జాతీయ దళారుల అధ్యక్షుడే కేసీఆర్ కేటీఆర్ ఒకరు ప్రెసిడెంట్ ఇంకోటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ దళారుల సంఘానికి దోపిడీ సంఘానికి అది ఆయన రాయలే ఆయన మతులు ఉన్నాడని ఆయన పేరు మీద ఎన్నుకున్న ఆయన రాశాడు దిగలే ఇంకా మొన్న దుబాయ్ నుంచి పోయొచ్చినప్పటి నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఆ రాసింది ఏదో బయటకు వచ్చి ఆయన మాట్లాడితే అయిపోతుంది కదా గండ పెట్టేది ఏది ఎవరు చెప్పారు ఎవరన్నా ఆ మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని అది తప్పుడు ప్రచారం అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు అక్కడ ఉన్న జనాభా ఎంత రాష్ట్రం బడ్జెట్ ఎంత ఇక్కడ ఉన్న జనాభా ఎంత ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడు కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపితే ఇవే కాదు ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయొచ్చు ఇప్పుడే మీరు ఆ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉందని ఆయన అన్నాడు ఇప్పుడే నువ్వు కాపీ కొట్టినావు అంటున్నాడు కర్ణాటకలో మా ప్రభుత్వమే కదా కాపీ కొడితే తప్పే ఉంది
అవి మేనిఫెస్టోలు ఉంటాయి. ఇక్కడ గ్యారంటీస్ అనేటివి ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా అంశాలు చర్చిస్తాం. మేనిఫెస్టో కమిటీ ఉంది, శ్రీధర్ బాబు గారు చైర్మన్ గారు, గడ్డం ప్రసాద్ గారు కన్వీనర్. దానికి మేనిఫెస్టో కమిటీలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ వస్తుంది. అవును బాబు, నేను అదే చెప్పిన, అందులో చెప్పిన రైతు డిక్లరేషన్లో వరంగల్ చెప్పినాయని ఇందులో లేవనేది నీ ప్రశ్న. అవన్నీ మేనిఫెస్టోలో వస్తాయి. మేనిఫెస్టో అనేది టెక్స్ట్ బుక్, ఇది మోడల్ పేపర్. గ్యారంటీస్ అనేది అట్లా పార్టీ విధానం, పాలసీ డాక్యుమెంట్ ఇస్ మేనిఫెస్టో. గ్యారంటీగా అమలు చేసేది ఇది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం కదా రాజుగారు. ఏ ట్యాగ్ లైన్తో తెలంగాణ ఏర్పడలే, అది తప్పు. ఏ ట్యాగ్ లైన్తో టీఆర్ఎస్ ఏర్పడ్డది? నీళ్లు నిధులు నియామకాలు అనేది ఆ దిక్కుమాల టీఆర్ఎస్ స్లోగన్. అది ప్రజల స్లోగన్ కాదు, ప్రజల స్లోగన్ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది. ఆంధ్రోళ్ళ పెత్తనం ఏంది? మా ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు, మా సామాజిక వర్గాల సమతుల్యతను ఎందుకు పాటిస్తలేరు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాలేదా? పెన్షన్ రాలే, ఇండ్లు రాలే, ఉచిత కరెంటు రాలే, ఏం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో? అంతకంటే ముందు నిజాం ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టలేదా? హాస్పిటల్లు కట్టలేదా? ఇవాళ ఉస్మానియా, జజికానా, నీలోఫరు, నిమ్స్, ఈ హాస్పిటల్లో ఎవరు కట్టారు? ఆలియా స్కూల్ కాడి నుంచి మొదలు పెడితే నిజాం కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఎవరు కట్టారు? ఈరోజు కోర్టులు నిర్వహిస్తున్నది ఎవరు కట్టారు? చార్మినార్ చుట్టూతో ఉన్న బిజినెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎవరు చేసిండ్రు? మోజెంజాయ్ మార్క్ మార్కెట్ నుంచి పత్తర్ఘట్టి వరకు, చుడీ బజార్, మీ ప్రతిదీ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు దొరికే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎవరు తెచ్చారు? నిజాం దేలేదా? మరి నిజాం నుంచి ఎందుకు కోరుకున్నారు ప్రజలు స్వేచ్ఛ? ఇక్కడ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు స్వామి. ఇక్కడ ప్రజలు ఈరోజు చదువుకున్నారు, సామాజిక న్యాయం కోరుకుంటుండ్రు స్వామి. ఇక్కడ ప్రజలు సమానమైన అభివృద్ధి కోరుకుంటున్నారు స్వామి. సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలే కాదు, కొడంగలు, అలంపూర్ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు స్వామి. ఏటో చూడం, ఏదో మాటలు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారని చూస్తాం. ఏంది వాళ్ళ గురించి పాటించుకోనికి? అసలు ఈ దేశం గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం సంబంధం ఈ దేశంతో? ఏం సంబంధం వాళ్ళకు? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? లేకపోతే ఎవరైనా చచ్చిపోయారా? స్వతంత్రం వచ్చినాక వాళ్ళ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా? ఏం చేశారు వాళ్ళు? భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టుకొని అధికారంలో కూర్చున్నారు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకేం అర్హత ఉంది భారత మాత గురించి మాట్లాడడానికే? డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆ ఇండియా, ఈ ఇండియా అని ఆయన అన్నాడు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇట్లా ఒక 20 భారత్ పేరు మీద అఖండ భారత్ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ భారతదేశం అనేది, ఈ ఇండియా అనే పేర్లు ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెసే కదా రాజ్యాంగంలో. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెసే కదా. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఆ రోజు? బీజేపీ ఎప్పుడు పుట్టిందో తెలుసా నీకు? 1981. నిన్నగాక మన పుట్టిన బీజేపీ వాళ్ళు ఇన్నిన్ని నీతులు, ఇన్ని దేశభక్తి మాటలు వాళ్ళు నాయకులు మాట్లాడితే ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎక్కడుండ్రు వీళ్ళంతా అని. డెఫినెట్గా ఉద్యమకారులు చైతన్యవంతులు, వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. అది గౌరవం, అది ఆస్తి కాదు. ఒక ఉద్యమకారుడిగా వాళ్ళకు గుర్తింపు పత్రాన్ని ఇవ్వడము, ఒక స్థలాన్ని ఇవ్వడం అంటే వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడం అన్నమాట. వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు 100 తరాలైనా కూడా మా తాతను, మా ముత్తాతను, మా తండ్రో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలే. ఇది కూడా ఒక రకమైన స్వతంత్ర పోరాటమే కాబట్టి తెలంగాణ స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళను, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకు ఒక గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారుడిగా. వాళ్ళకు స్థలాన్ని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా చరిత్రలో వాళ్ళను ఉద్యమకారులకు గుర్తించాలని ఒక గొప్ప మనసుతో సోనియా గాంధీ గారు సూచన చేసిండ్రు. అందుకోసమే ఆ పథకాన్ని తీసుకొచ్చి పెట్టినాం. 250 గజాలు మేము ఇవ్వడం అనేది ఆస్తి పరంగా చిన్నది కావచ్చు, అది టోకెన్ అంటే వాళ్ళ యొక్క గౌరవం. అది ఇప్పుడు మెడల్ ఇస్తారు ఎక్కడన్నా,
ఆ మెడల్ నువ్వు అమ్ముకుంటే రూపాయి కూడా రాదు. కూరని చూద్దాం, మనకు ఆదాయం బట్టి వాళ్ళు ఏమేమి కోరుతారో లెక్కేసుకొని చూద్దాం. ఇప్పటికైతే ఇది ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటుండో సరే మంచిదే, కానీ విశ్వేశ్వరరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కొన్ని విషయాలు లేవనెత్తిండ్రు. ఆ లేవనెత్తిన విషయాలకు కిషన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చినాక మళ్ళీ మమ్మల్ని ప్రశ్నలు అడగమని సూచన చేస్తున్నా. మా లోకల్ నాయకులు వెళ్ళిండ్రు, చూస్తాం వెసులుబాటును బట్టి ఆడే కట్టింది ఏముందా ఒక పంపు, ఆ పంపును చూసేది ఉంది. మన ఇంటి ముందర నల్లేసుకుంటే సంపుల నుంచి బిందెల నీళ్ళు పట్టుకొని గేస్తే ఏందో గంతే, ఆయన ఏంది ఆయన బొంద ఆడ బోకి కట్టింది ఏంది అని అతి తెలివితేటలు. ఎట్లా చూస్తలేము, ఎట్లా జరుగుతున్నాయి అట్లనే చూస్తున్నా, అట్లనే చూస్తున్నాం, అరెస్ట్ చేసినట్టే చూస్తున్నాం సందీప్. ఓతో పతా నాయ్ భాయ్ అభి హర్ హర్ నేతా అలగ్ అలగ్ కి మామలా హై కుచ్ మెసేజ్. बशीर भाई बहुत दिन के बाद आए. मैं सुबह मैं हमारे कांग्रेस के सीनियर लीडर से पूछा मैं कि